అంటే మీరు ఛత్తీస్గఢ్లో జరిగిన, ఛత్తీస్గఢ్ కానీ అంటే జార్ఖండ్ బీహార్లో అన్ని ప్రాంతాల్లో జరిగిన అన్ని విధ్వంసాలను కూడా చూసుకొచ్చారు. అయితే ఫైనల్గా వస్తుంటే మీరు అనుకున్నది అడవిలోకి వెళ్ళి మీరు సాధించాలనుకుని సాధించారా లేదా? ఇప్పుడు సాధించడం అనేది పెద్ద, అది దీర్ఘకాలిక లక్ష్యం. అది అంటే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం రద్దు చేసి ప్రజల ప్రజాస్వామ్యాన్ని అంటే విప్లవ ప్రజాస్వామ్యాన్ని తీయడం అంటే అది చాలా దీర్ఘకాలిక లక్ష్యం. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని అంటే వందేళ్ళు పడుతుందా ఎంత పడుతుందో చెప్పడం మనకు కష్టం. అది ఒక అగ్ని పరీక్షనే. అయితే మావ చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు బలమైన శత్రువు కాబట్టి బలహీనమైన ప్రాంతాల్లో మనం ఉంటూ మన గెరిల్ల బేసుల్ని మనం ఆ మన హ్యాండ్ఓవర్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని మనం మన కబ్జాలో తీసుకుంటూ అట్లా మొత్తం ఢిల్లీని, దేశాన్ని ఆక్రమించుకోవాలని దీని మొత్తం థాటు. దాంతో భాగంగా మనం ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా ఇటు దానిలే గిరిల బేసులు అంటే తాత్కాలికమైన ఒక బేసులు, బేసులు అంటే స్థావర ప్రాంతాలు, అవి నిర్మూలించాలనే లక్ష్యంతో అక్కడ ఎంటర్ కావడం జరిగింది. ఇప్పుడు గిరిల బేసులకు సంబంధించింది అయితే కొన్ని ఉన్నాయి, నడుస్తున్నాయి. కానీ మీరు అనుకున్నది సాధించారా లేదా? మేము అనుకున్నది ఎక్కడ సాధించలే కదా, ప్రజలకు ఎక్కడ రాజ్యం వచ్చింది రాలే కదా. మేము అనుకున్నది సాధించలే. అయితే అక్కడ పీపుల్కి 25 సంవత్సరాలు, మేము ఇక్కడ బతికింది, నేను 20 ఇయర్స్, అక్కడ 25 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. అయితే నా యవ్వనం అంతా మొత్తము ప్రజల కోసమే నేను దాన పోసిన, ప్రజల కోసమే నేను అర్పణ చేసిన. అప్పుడు ఎలాంటి శిశపిశలు ఏం లేవు, పోతే పోయింది ప్రాణం తప్ప. అయితే ప్రజల కోసం అయితే స్వేచ్ఛ చేసిన 25 సంవత్సరాలు అయితే. కానీ 25 సంవత్సరాలు మీరు ప్రజల కోసం అడవిలో ఉండి ఎండనక పానం వాననక తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకొని ఉండవాలి మీరు, మరి ఏమి సాధించలేదని మీరే చెప్తున్నారు, కానీ ఎందుకు మరి అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు? అంటే సాధించడం అంటే ఇప్పుడు లక్ష్యాన్ని సాధించలేదు, లక్ష్యంలో ఉన్న కొన్ని సమస్యల్ని, కొన్ని కొంత ప్రజాస్వామ్యాన్ని మనం సాధించినాం. ఇవాళ ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలైనా కూడా ఇన్ని సంస్కరణలు కానీ ఎందుకు వచ్చు? ఇప్పుడు ప్రజలకు ఇంత ఎక్కడైనా గతంలో పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడే గరీబ్ వ్యక్తి అంటే పేద వ్యక్తి ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకు పోయి మాట్లాడుతున్నారు? అది ఎట్లొచ్చింది? అది పాటిదారనే వచ్చింది. లక్ష్యం అంటే అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అది ఆ లక్ష్యాన్ని చేరడం చాలా సమస్య. ఎవరు చెప్పలేదు, ఏ సెక్రటరీ కానీ ఎవరు కూడా దాన్ని మనం ఊహించలేము. ప్రజల చైతన్యవంతులు ఎప్పుడైతారో, అంటే ఈ దోపిడీ వర్గాల మీద ఎప్పుడైతే వాళ్ళు చైతన్యవంతులే ఎప్పుడు సాధిస్తారో, సాధిస్తారా సాధ్యం, అది ప్రజలు అది నిర్ణయించుకోవాలి. కానీ పార్టీ ద్వారా ప్రజలు కొన్ని భూములు పంచడం జరిగింది, 1000 లక్షల భూములు పంచడం జరిగింది. దాంట్లో ఒక నేను పార్టీ కదా, ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా తేవడం జరిగింది. పీపుల్లో ఆర్పీసీలు అని ఇప్పుడు జంతన సర్కార్ల నిర్మాణం జరిగింది, దాంట్లో ఒక నేను చిన్న పార్టీ కదా. భూములు పంచి, దండకారంలో చెరువులు పోయించి, చేపలు పోయించి, కొన్ని వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయం సంబంధించిన అవన్నీ, ఇవంతా ప్రజలని చైతన్య పరచడం వల్ల నాది ఒక పార్టీ కదా. ఇంతవరకు నేను నెరవేర్చిన తప్ప లక్ష్యాన్ని నేను పూర్తి చేయలేదు. మరి ఎందుకు రావాల్సి వచ్చింది వాటికి? ఎందుకు అనుకున్నప్పుడు నాకంటే తీవ్రంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే మన కొంత నాలో కొంత స్వార్థం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు నువ్వు పనిచేసిన, అయితే ఈ లక్ష్యము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుందో దాంట్లో నేను పూర్తిగా అసలు ఏంటి పని చేయగలుగుతున్నా లేదా, ఎట్లా పరిస్థితి, ఇది నాలో కొద్దిగా సందిగ్ధంలో పడ్డది వాస్తవం. అది ఇంకోటి స్థలకాల పరిస్థితులు అక్కడ మనం ప్రజల కోసం కొట్లాడుతున్నాము, కొంత ఏంటంటే సెట్ బ్యాక్ అయింది ఉద్యమం. చాలామంది సరెండర్ కావడము, కొంతమంది లొంగిపోవడము, కొంతమంది చనిపోవడము, దీంతో నాతో కొద్దిగా ఆత్మస్థైర్యం కొద్దిగా మనకు దెబ్బతింది. ఇది మెయిన్గా చెప్పుకోదలుచుకున్నది. పార్టీ మీద నిందలో లేకపోతే పార్టీ మీద ఇట్లున్నది అట్లున్నది అది లెక్కలోకి రాదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.